జస్ట్ రెండు మూడు చుక్కల నూనె తీసుకోండి, ఎందుకంటే మనం ఇది పౌడర్ కొట్టాలి కదా. దానికోసం ముందు ఎండుమిరపకాయలు ఒక 10 నుంచి 12, 1/2 కిలో రైస్ తీసుకున్నాను నేను, జస్ట్ 1 గ్లాస్ రైస్. 4 5 గురికి ఈజీగా వస్తుంది. ఎండుమిర్చి ముందు ఎందుకు వేయించాలి అంటే కనుక అన్నిటితో పాటు కలిపి వేయిస్తే అవి సరిగ్గా అటు ఇటు కాలవు, మాడిపోతాయి, ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఈ ముందు వేయించి పక్కకు పెట్టేసుకుంటే మిగతా అన్ని మనకి ఈజీగా అవుతుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టాను, జస్ట్ 2 మినిట్స్లో ఇది వేగిపోతుంది. ఇట్లా మెరూన్ షేడ్ వచ్చేది దాకా తీసుకోండి, నేను తీసేస్తున్నాను. ఫస్ట్ ఎండు కొబ్బరి. వాంగీబాత్ చాలామంది చాలా రకాలుగా చేస్తారు, నాకు ఈ స్టైల్ అలవాటు, ఇది నచ్చింది నాకు చాలా. సో నేను ఇదే కంటిన్యూ చేస్తాను, మీరు కూడా ఒక్కసారి ఇలా చేసి చూడండి. ఎండు కొబ్బరి వేగటం కొంచెం టఫ్ ఉంటుందండి, అందుకని ముందు దీన్ని వేసాను నేను. 40 సెకండ్స్ టు 1 మినిట్ వేగిన తర్వాత మిగతా అన్ని వేద్దాం. పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు మెంతులు కలిపి 1 టీ స్పూన్ కన్నా తక్కువ, జీలకర్ర 1 టీ స్పూన్ ఫుల్, అండ్ మన నువ్వులు, వెల్లుల్లి. ఇవన్నీ వేగినాక నువ్వులు వేయాలి. నేను 1/2 కేజీ రైస్కి 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. వంకాయ టేస్ట్, వంకాయ వంటి కూర, పంకజముఖి సీత వంటి భార్య అంటారు కదా, అలాగా వంగీబాత్ టేస్ట్ వేరే ఉంటుంది. ఇట్లా సగం వేగిన తర్వాత ఇప్పుడు నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేస్తున్నాను, దీన్ని కూడా కలిపి వేగనివ్వండి. లాస్ట్ మినిట్కి వచ్చింది, నేను నువ్వులు వేసేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ ఫుల్, అండ్ వెల్లుల్లి ఒక 7-8 వెల్లుల్లి. అన్నీ మంచిగా వేగినాయి నువ్వులతో సహా. ఈ వేడికి నువ్వులు కూడా ఎగిపోతాయి. నువ్వులు వేసిన 30 సెకండ్స్ తర్వాత కట్టేసేయండి ఆ పెంకలాగే. ఇప్పుడు ఇవన్నీ కలిపి గ్రైండ్ చేద్దాం, పౌడర్ చేద్దాం. మన పౌడర్ రెడీగా ఉంది. సో ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని, ఇది స్టెప్ బై స్టెప్ చేస్తే చాలా ఈజీ అండి. నేను జస్ట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను అంతే, బికాస్ రైస్ ఉడకటానికి. ఇది తో పోపులో నేను 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసాను, అండ్ మన ఉల్లిగడ్డ, జస్ట్ ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ సగం, పుదీనా కొంచెం, పచ్చిమిర్చి 4-5. అన్నీ కొంచెం కొంచెం ఎందుకేస్తున్నాను మీకు తెలుసు కదా, 1/2 కిలో రైస్ కోసం. మీరు కూడా ఫస్ట్ 1/2 కిలోనే ఉండండి, ఇంట్లో 4 ఉంటే కనుక. వాంగీబాత్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు ఇట్లాంటివి వేయొద్దు, దీని టేస్ట్ డిఫరెంట్ అని చెప్పాను కదా. ఇది ఇలానే చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. జస్ట్ 1 మినిట్ పాటు ఇది లైట్గా వేగిన తర్వాత నేను 1.5 నీళ్ళు పోసేస్తున్నా. నాకు పొడి పొడిగా కావాలి, ముద్దగా కావాలనుకునే వాళ్ళు 1-3 పోసుకోవచ్చు. అండ్ ఇందులో నేను 1/2 టీ స్పూన్ పసుపు, 1 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఈ నీళ్లు మసలుకు వచ్చినాయి, ఇప్పుడే పొంగొచ్చింది. మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 గ్లాస్ బియ్యం వేసేస్తున్నాను. ఇది ఇట్లా ఉడకనివ్వండి. సో దీనిలో మనం వంకాయలు వేయించబోతున్నాం. నేను దీనికి 3-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి తీసుకున్నాను, సూపర్ యమ్మీ ఉంటుంది. అండ్ ఇందులో నేను డైరెక్ట్ వంకాయలు వేసేస్తున్నాను. ఉప్పు పసుపు నీళ్ళల్లో కడిగి పెట్టుకున్న 1/2 కిలో వంకాయలు. వంకాయలు కట్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళల్లో వేయండి, చేదు రాకుండా ఉంటుంది. అండ్ వంకాయలు ఏవి తీసుకున్నాను చూసారా, నల్ల పొడుగు వంకాయలు తీసుకోవద్దు, ఎందుకంటే అవి పేస్ట్ అయిపోతాయి, ఇవి కొంచెం గట్టిగా ఉంటాయి. నేను దీన్ని చక్కగా నేతిలో వేయిస్తున్నాను, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా ఇందులో, అండ్ కొద్దిగా అలంకరణ కోసం జీడిపప్పు వేస్తున్నాను, టేస్ట్ కోసం కూడా. ఈ రైస్ ఇటు ఉడుకుతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడండి, నిండుగా ఉంది. ఇంక ఇందులో పొరపాటు కూడా ఉప్పు వేయద్దు, ఎందుకంటే వంకాయ ఆల్రెడీ ఉప్పు పీల్చుకొని ఉంది. అన్నం కొంచెం దగ్గరకు వచ్చింది, నేను కొంచెం సిమ్ చేస్తున్నాను. రైస్ ఉడికి వార్చడానికి అనుకూలంగా వచ్చే టైం 7-8 నిమిషాలు అండి. ఆ 7-8 నిమిషాలు కూడా వంకాయ ఇక్కడ ఇట్లాగా వేగుతూ మగ్గుతూ ఉండాలి. సో ఇది ఎంత వేగిందో చూసారా, ఇలా చాలు మనకి. జస్ట్ 7-8 నిమిషాలు హైలో వేగింది. నేను ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసేస్తున్నాను. అండ్ ఇది 15-20 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పులుసు, చిక్కగా తీసిన చింతపండు పులుసు. మన కొత్తిమీర, దీన్ని ఇలా పక్కకు పెట్టి రైస్ ఇలా ఉడికింది. ఇందులో జస్ట్ తడి పొడిగా వాటర్ ఉంది. ఇక్కడ నుంచి సిమ్ మన వంకాయలని ఇందులో వేసేస్తుంది, వేసేసి మంచిగా కలుపుకుందాం. ఇట్లా ఆ వంకాయలో ఉన్న కారము, చింతపండు పులుసు అన్నీ దీన్ని పట్టేటట్టు మంచి కలపండి పైకి కిందకి. రైస్ రైట్గా తడి పొడిగా ఉంది. మీరు చెప్పాను కదా, బియ్యం 1/2 పోసుకుంటారా 1.5 పోసుకుంటారా మీ బియ్యం స్టేటస్ని బట్టి, రోజు ఎంత పోస్తే అంతే పోయండి. 1/2 కిలో బియ్యంకి 1/2 కిలో వంకాయలు, డబుల్ ది టేస్ట్. సో ఇది ఇలా కలుపుకున్న తర్వాత చక్కగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తున్నాం. జస్ట్ 5-7 మినిట్స్ అట్లా సిమ్లో మగ్గనివ్వండి. వంకాయలో ఉన్న ఆ కూర అదంతా రైస్కి పడుతుంది, రైస్లో ఉన్న ఉప్పు పసుపు ఆ టేస్ట్ అంతా వంకాయలకు వస్తుంది. వెరసి మన వాంగీబాత్ ఇంకొక 5-6 మినిట్స్లో రెడీ అవుతుంది. మనం అనుకున్న మనం వెయిట్ చేస్తున్న 7-8 మినిట్స్ అయ్యింది. గుమగుమగుమగుమ ఇల్లంతా వస్తుంది. ఇప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చారంటే చచ్చిపోతారు, పెట్టకపోతే ఇది మనకి కూడా పావం తగులుతుంది, పెట్టాలి. సో వంకాయలు దాదాపు 20 మినిట్స్ ఉడికినట్టు. అండ్ ఇది టేస్ట్
స్మెల్ మామూలుగా లేదు. సో దీన్ని ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. సో బంద్ చేసిన అండ్ ఇది మీకు చూసారా జీడిపప్పు ఎలా అనిపిస్తుందో, అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. స్మెల్ అయితే మామూలుగా లేదండి. సో ఇది మన వాంగీపాత్ అద్భుతమైన గుమ్ముగుమ్ములాడే ఎప్పుడెప్పుడు వెళ్ళి తినేద్దామా అని ఉంది నాకు. సో ఇది చెయ్యండి తప్పకుండా.